అక్షరమ నియమాన్ని తాను పాటించు. బహు గొప్ప సన్యాసి, కంచికామకోటి పీఠాధిపతులు, నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి ప్రాతస్మరణీయులు, మహాపురుషుడు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. ఆయన ఇంకా అసలు తూచా తప్పేవారు కాదు, అంత ఖచ్చితంగా పాటించేవారు సన్యాసాశ్రమ నియమం. గృహస్థాశ్రమ నియమాన్ని కూడా అంత గొప్పగానూ పాటించి చూపించినటువంటి మహాపురుషుడు ఒకరు అదే కాలంలో ఆంధ్రదేశంలో ఉన్నారు, తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారని. ఈ సభలో ఉన్నటువంటి పెద్దలు కొంతమందికి తెలిసి ఉంటుంది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారంటే ఎంతటి మహాపురుషుడో తెలుసా అండి? వారి శరీరం విడిచిపెట్టిన తర్వాత వారి శరీరాన్ని అగ్నియందు వేయించారు. ఆయన చితాభస్మంలోంచి బాలాస్వరూపం వచ్చింది. అంటే ఆయన ఎంత ఉపాసన చేశారో మీరు ఆలోచించండి. ఆయన గృహస్థాశ్రమంలో వాళ్ళు గురువుగారు చెప్పిన మాట నమ్ముకున్నారాయన. అది గురువు మీద విశ్వాసం అంటే, అది గురి అంటే. ఆయన కటిక దరిద్రం అనుభవించారు ఒకప్పుడు. ఎంత కటిక దరిద్రం అంటే, అమ్మవారి పూజ చేశాక నైవేద్యం పెట్టడానికి ఇంట్లో అటుకులు కాదు, అటుకు కూడా లేదు, ఏమీ లేవు. ఒకరి దగ్గరికి వెళ్ళి ఆయన చెయ్యి చాపేవారు కాదు. అందుకని ఆయన మంచినీళ్లు తెచ్చి అక్కడ పెట్టి మంచినీళ్లు నైవేద్యం చేసేవారు అమ్మవారికి. అదే ఆయన తాగేవారు కాబట్టి మంచినీళ్లు నైవేద్యం పెట్టేవారు. కటిక దరిద్రంతో బాధపడుతూ పక్క ఇంటి వారికి కూడా చెప్పకుండా, ఇల్లాలు కూడా అటువంటి తల్లి నిజంగా ఈ గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళ ఇంట్లో ఉండవలసినటువంటి మూర్తి అది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు భార్య, ఆయన 27 పర్యాయములు లలితా సహస్రనామ స్తోత్రంతో అమ్మవారిని పూజ చేసి కటిక దరిద్రంలో 27 పర్యాయములు మంచి నీటిని లలితా అమ్మవారికి నైవేద్యం చేశారు. చేసి ఆయన ఇంకొకసారి లలితా సహస్రం చదవడానికి ఓపిక లేదు, అప్పటికే అన్నం తిని చాలా రోజులు అయిపోయింది. లలితా సహస్రం చదవబోయి మాదన్ను పడిపోయింది, స్పృహ తప్పిపోతూ ఇంకా నోటి వెంట పలుకు పలకలేక, అప్పుడు కూడా గురువుగారి మాట మీదే నమ్మకం, గురువుగారు నాకు ఈ మంత్రం ఇచ్చారు, పరదేవత ఉన్నది అని చెప్పారు, నన్ను కాపాడుతుంది పరదేవత, ఆయన నమ్మకం అంతే. ఆయన సొమ్మశిల్లి పేరు పూజామందిరంలో. పరదేవత నిజంగా వచ్చి కూర్చుంది, కూర్చుని ఆయన తల ఎత్తి చేత్తో పట్టుకుని పాయసాన్నం తీసి ఆయన నోట్లో పెట్టి పసిబిడ్డకి తినిపించినట్లు తినిపించింది అంతే. ఇక రాఘవనారాయణ శాస్త్రి గారి జీవితంలో వెనక్కి తిరిగి చూడలేదు. ఆ రాఘవనారాయణ శాస్త్రి గారి దగ్గరికి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఏమైనా అనుమానాలుంటే శిష్యుల్ని రాఘవనారాయణ శాస్త్రి గారి దగ్గర కనుక్కోండి అని పంపించేవారు. అంతటి ఉపాసకులు వారు. బయటికి వస్తే ఆచారం పాడవుతుంది, గృహస్థాశ్రమ ధర్మకు ఆచారం అని బాధపడుతుంటే పరమాచార్య స్వామి వారి బ్రహ్మరథం ఎక్కొచ్చారు. బ్రహ్మరథం అంటే వేదం చదువుకున్న వాళ్ళు పల్లకీ మోస్తారు, అలా వస్తే బ్రహ్మరథం అంటారు. వేదం చదువుకున్న వాళ్ళు కామాక్షి, కామాక్షి అడుగు తీస్తే కామాక్షి, అడుగేస్తే కామాక్షి. మొన్న మనం కంచె వెళ్ళినప్పుడు ఆ పల్లకీలు చూశాం కదా, ఆ పల్లకీలు పట్టుకుని వస్తుంటే రాఘవనారాయణ శాస్త్రి గారి ఇంటికి వచ్చి ఇంట్లో దిగి, అది మహానుభావులు గురువులంటే, పరమాచార్య స్వామి వారు అన్నారు, ఏమి నీ ఆచారానికి ఇబ్బంది వస్తోందని బెంగపెట్టుకుంటున్నావా? ఇవాళ మీ ఆచారానికి మేము కొత్తగా రక్ష కడుతున్నాం, మీకు ఇబ్బంది కలగదని శాలువా తీసి కప్పారు. పరమాచార్య స్వామి వారి శాలువా కప్పడం అంటే అంగరక్ష కట్టేది, ఆ శాలువా కప్పారు. కప్పి ఇంకా మీకు బెంగలేదు, మీరు బయటికి వచ్చినా మీకేమీ ఇబ్బంది కలగదన్నారు. ఆ గురు శిష్య సంబంధం ఎటువంటిదో తెలుసా అండి? గురువు గారంటే ఎలా ఉంటుంది అంటే, మహాభారతంలో నన్నయ్య గారు ఉత్తిని ఇచ్చారా, ఒక్కొక్క పద్యం వెనక ఎంత తాపత్రయం ఉందో, వ్యాస హృదయం ఎంత ప్రవసించిందో, అయ్యో నా జాతి చెప్పుకోవాలి వాళ్ళకని. పరమాచార్య స్వామి గారు కూర్చునుండగా తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు, వాళ్ళ నాన్నగారు రామామృతము అని ఒక గ్రంథాన్ని రచించారు, ఆ గ్రంథం ఆయన దగ్గర చదువుదామని వెళ్ళారు. అయితే లోపలికి రమ్మన్నారు పరమాచార్య స్వామి. ఆయన వచ్చి చదువుతున్నారు ఆ పుస్తకం, చాలా బాగున్నాయో ఈ పద్యాలు, చదువు చదువు అంటున్నారు. ఈలోగా అంతేవాసి ఒకరు వచ్చి, బెంగళూరు నుంచి ఎవరో వచ్చారండి, పీఠానికి ఇస్తారట చాలా డబ్బట్టుకొచ్చారు, మీ దర్శనం చేసి డబ్బిచ్చి వెళ్ళిపోతారన్నారు, కాసేపు ఆగమనం అని. ఆ చదువు అంటున్నారు, ఈయన చదువుతున్నారు. ఆయన మళ్ళీ వచ్చాడు, ఆయన వెళ్ళిపోవాలట, ఒక్కసారి వచ్చి డబ్బిచ్చి వెళ్ళిపోతారట అన్నారు. చదువు
అన్నాడు. ఆయన మూడో మాట వచ్చాడు, అయ్యా ఆయనకి చాలా ముఖ్యమైన పని ఉందిట, ఒక్కసారి మీకు నమస్కారం పెట్టి డబ్బిచ్చి వెళ్ళిపోతాట, కాబట్టి ఒక్కసారి ముందు ఆయన్ని ప్రవేశపెట్టమని అడుగుతున్నాడు, ఒకసారి ఆయన లోపలికి తీసుకొచ్చేస్తే బాగుంటుందేమో అన్నాడు. పరమాచార్య, ఈయన రాఘవనారాయణ శాస్త్రి గారు బాధపడుతున్నారు, అయ్యో ఇదేమిటి, నేను పక్క పద్యాలు ఇలా చదువుతూ కూర్చుంటే పాపం ఈయనకి ఇబ్బందిగా ఉందేమో. పరమాచార్య స్వామి గారు అన్నారు, అతను డబ్బొట్టుకు వచ్చాడని ముందు మాట్లాడాలా, లేక రామాయణం కన్నా అతను వచ్చి మాట్లాడడం నాకు గొప్ప అనుకుంటున్నాడా, నన్ను దర్శనం చెయ్యాలనుకుంటే తర్వాత రమ్మను లేదా ఉండమను, నాకు ఈ రామాయణమే గొప్పది అన్నారు. ఎందుకు గొప్పదో లోకానికి తెలియాలి కదండి, రాఘవనారాయణ శాస్త్రి గారు తండ్రి గారు రాసిన రామాయణం ఎందుకు గొప్పదో తెలియాలిగా. పరమాచార్య ఓ ప్రశ్న వేశారు, ఏమయ్యా సీతమ్మని అగ్నిహోత్రంలోకి ప్రవేశపెట్టాడు కదా రాముడు, తెలుసు కదా అగ్ని పునీత సీత అని, ఇంత తెలుసున్న తర్వాత కూడా ఎవరో ఎక్కడో పౌరుడు ఒక్కడేదో నింద వేశాడని సీతమ్మని పరిచయించడం అంత న్యాయమా? సరే రాజారాముడు చిన్న అనుమానం వచ్చినా ఆయన ఆ పదవిలో కూర్చోడానికి ఇష్టపడడు, పరిచయించాడు, వాల్మీకి మహర్షి ఏదో చెప్పారు, కవులందరూ అనుగ్రహించారు, 80 రామాయణాలు చదివానయ్యా అన్నారు పరమాచార్య. అన్ని చదివా, అన్నింటిలో ఎవరి హృదయం వారిది రాశారు మంచిదే, మీ నాన్నగారు దాన్ని ఎలా సమర్థించారని అడిగారు. సరే రాఘవనారాయణ శాస్త్రి గారు ఆ ఘట్టం తీసి యుద్ధకాండలోంచి చెప్పారు. ఎంత గొప్ప భావన చేశారో తెలుసండి ఆయన, పరమాచార్య విన్నారంటే అది కారణం. ఆయన అన్నారు, సీతమ్మ తల్లిని రాముడు ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు, రాజు కాకముందు చేసుకున్నాడు, ఇంకా అప్పటికి కొడుకు దశరథుడికి, దశరథుడు రాజు, రాజకుమారుడిగా పెళ్లి చేసుకున్నాడు, సీతమ్మతో వివాహం అయిపోయింది, అగ్నిహోత్రంలో ప్రవేశపెట్టాడు, ఆమెని ఎవ్వరూ నింద వేయకూడదు అని లోకానికి నిరూపించాడు, స్వీకరించాడు, ఆయనకి ప్రేమ లేక కాదు ప్రవేశపెట్టింది, లోకం నింద వేయకూడదని వచ్చాడు, పట్టాభిషేకం చేసేసుకున్నాడు. పట్టాభిషేకం చేసుకున్న తర్వాత కూడా సీతమ్మేగా భార్య, ఏకపత్ని వ్రతుడిగా. ఒకనాడు మంత్రులలో ప్రభువుకి నీతి పాఠం చెప్పే మంత్రి వచ్చి రాముడు ఏకాంతంలో ఉండగా ఒక మాట అన్నాడు, ప్రభూ మీరు వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు, లోకానికి ధర్మం నేర్పడానికి రామచంద్రమూర్తిగా వచ్చి నరుడిగా ఈ భూమి మీద నడుస్తున్నారు, ఇటువంటి మీరు ప్రభువు కాకముందు సీతమ్మని భార్యగా ఉంచుకున్నారు, ధర్మానికి తప్పు లేదు, ప్రభు అయ్యాక సీతమ్మ భార్యగా ఉండవచ్చా అని అడిగాడు. ఈమె ఎందుకు ఉండకూడదు అని అడిగాడు రాముడు. ప్రభువు భూమిపతి, భూమిపతి అంటే ఈ భూదేవికి భర్త ప్రభువు, అప్పుడు సీతమ్మ మీకేమవుతుంది, మీరు పట్టాభిషేకం అవగానే భూమి భర్త, మీరు భూమి భర్తగా పట్టాభిషేకం చేసుకుంటే సీతమ్మ పక్కన భార్యాస్థానంలో ఉండకూడదు, మీరు పట్టాభిషేకం చేసుకోనంతసేపు సీతమ్మ మీకు భార్యగా ఉండొచ్చు, ప్రభు ఇప్పుడు ధర్మం నడిచిందా అన్నాడు. ఉలిక్కిపడిన రాముడు కారణం చెప్తూ ధర్మము కోసమే సీతమ్మను అడిగి పంపాడని సమర్థించారండి మా నాన్నగారు. Thank you.